నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాది రైతుల ప్రభుత్వము, నేను రైతు బాంధవుణ్ణి, రైతులందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నారు. మీరు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక రైతుగా మీరు ఎలా ఉన్నారన్న? వాస్తవం చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఎన్ని కోట్ల మంది జనం ఉండారో అన్ని కోట్ల మంది ఏదో ఒకరోజు రైతుకు జన్మించిన వ్యక్తులే. ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే, ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే, భారతదేశంలో ఉండే ప్రతి వ్యక్తి కొడుక ఈరోజు చేతి వేళ్ళు నోటి దగ్గరికి పోవాలంటే రైతుకు జన్మించడమో రైతు ఇంట్లో పనిచేయడమో జరిగి ఉంటుంది. కానీ రైతు అనే పదానికి అర్థమే లేకుండా చేసిన వ్యక్తి ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే యూరియా ఇంత రేటు ఉంది, దానికి ఎంత సబ్సిడీ ఇవ్వాలా, ఫాస్ఫేట్ ఎంత రేటు ఉంది, దానికి ఎంత సబ్సిడీ ఇవ్వాలా, ఏ టయానికి నీళ్లు వదలాలా, ఏ టయానికి కరెంటు వదలాలా అనేటువంటి జ్ఞానము పూర్తిగా లేని మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మాది కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం చెన్నూరు మండలం చెన్నూరు గ్రామం. నా పేరు ఇందిరెడ్డి శివారెడ్డి. నేను ఒక రెడ్డిగా జన్మించి చాలా కష్టపడి నేను కూడా ఈరోజు జీవించుతూ ఉండా. ఎందుకంటే మేము పశువులు పెట్టుకున్నాం, సేద్యాలు చేసినాం, అన్నీ చేస్తూనే ఉన్నాం. కానీ ఈ గవర్నమెంట్లో ఇవన్నీ ఏం చేసినా కానీ పూర్తిగా జీవించలేని పరిస్థితి పూర్తిగా ఉత్పన్నమైంది. ఎందుకంటే ఈరోజు గత 4 సంవత్సరం నుండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వర్షాలు లేవు. అంటే ముందు వర్షాలు పడినాయి, ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎంత దరిద్రం. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మా రెడ్లందరూ కూడా మా వాళ్ళందరూ కూడా మాట్లాడినారు, అయ్యా దరిద్రం దరిద్రం, వర్షాలు రావు చంద్రబాబు నాయుడు అంటే అని. చంద్రబాబు నాయుడు అనుకున్నప్పుడు వర్షాలు రాకపోయినా ఎగువ ప్రాంతంలో వర్షాలు పడితే దాన్ని సమతుల్యంలో ఎక్కడ ఏ టయానికి ఎన్ని పంపాలనో ఆలోచన చేసి పరిజ్ఞానం ఉండేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎంత వర్షం వచ్చినా కానీ ఆలోచన లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వర్షం వచ్చినప్పుడు పైరు పండి నాశనమైనాయి, మునిగి వాళ్ళకి నష్టపరిహారం లేదు. సరే, పండింది గిట్టుబాటు ధర లేదు, ఏమిరా అంటే కొనే వ్యక్తులకు మళ్ళా చేతి కింద లంచం ఇవ్వాలి. కాబట్టి ఒక రేటు పెడితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ రేటుకు మేము తీసుకుంటామంటే అది ఈయనే తీసుకునేట్టు పెద్ద ప్రగల్భాలు చెప్పినా కానీ ఇక్కడ వీళ్ళకు లంచం ఇవ్వాలి. వైఎస్ఆర్ పార్టీ లీడర్లు లోకల్గా ఉండే వాళ్ళందరికీ లంచాలు ఇచ్చుకుంటేనే ఆడ తూకాలు వేసేది, దాంట్లో మళ్ళా పర్సంటేజీ. కాబట్టి రైతును పూర్తిగా నట్టేయటం ఉంచినటువంటి చరిత్ర అంత హీనుడు ఇంకొకటి ఉండకపోవచ్చు, ఇంకొకటి రాడు కూడా. రైతు భరోసా ఎన్ని మాటలు. ఆరోజు చంద్రబాబు నాయుడు 150,000 ఉండే వాళ్ళందరికీ మాఫీ అన్నాడు. 150,000 ఉండే వాళ్ళకి మాఫీ అని అంతా ఒక పారి వీలైన పరిస్థితుల్లో 50,000 రూపాయలు ఒకే పారి చేసినాడు. 50,000 రూపాయలు ఒకటే పారి ఆ రోజు మాఫీ చేసి మిగతాది అంచెల వారీగా చేసుకుంటూ వచ్చినాడు. ఈయన చేసింది ఏంది, ఈయన ఇచ్చేది 6,000 7,000 రూపాయలు 3 మాటలకు, 2,000 2,000 2,000 ఇచ్చుకుంటూ వచ్చినాడు. సెంట్రల్ గవర్నమెంట్ వేసేటువంటి డబ్బుకు అనుసంధానంగా ఈయన చేసుకుంటా పోయేదానికి కూడక ఈయనకు చేత కాలే. అంటే 50,000 ఒకే పారేసినటువంటి వ్యక్తి కరెక్టా, 2,000 2,000 2,000 3 మాటలుగా 4 మాటలుగా వేసిన వ్యక్తి కరెక్టా, ఒక పారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే చెప్పుకుంటే దాన్ని గొప్పగా ఉంటుంది. పేపర్లకు అస్సలు ఆయన ఇచ్చిన పేపర్ యాడ్, సాక్షికి పేపర్ ఇస్తాడే యాడ్, ఆ యాడ్ కంటే 5,000 తక్కువ వచ్చింది. ఏదో చెప్తా ఉంటారు కొన్ని కోట్ల రూపాయలు సాక్షికి పేపర్ యాడ్ ఇచ్చినాడని, కొన్ని కోట్ల రూపాయలు టీవీకి సాక్షికి ఇచ్చినాడని. కాబట్టి ఆయన పేపర్కు ఆయన టీవీకి యాడ్ ఇచ్చుకునే దానికంటే కూడా రైతులకు గవర్నమెంట్ ప్రజల చేత రాబట్టినటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బును ఆయన సొంత దానికి వాడుకుంటున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విద్య వైద్యం మీద నేను చేసినట్టుగా ఏ ముఖ్యమంత్రి చేయలేడు, అంత అద్భుతంగా చేస్తున్నాను అని వైసీపీ నాయకులే చెప్తున్నారు. దీనిపై నీ అభిప్రాయం అన్న? గతంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, లేదు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, వీళ్ళందరూ అంటే ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఇంత దారుణమైన పరిపాలన ఎప్పుడు జరగలే. ఈయనేం చెప్పినాడు, ఇట్లా చెప్పి చేయిట పెట్టి 1,000 రూపాయలు దాటితే మొత్తం గవర్నమెంట్ భరించుతుంది అన్నాడు. ఈరోజు 1,000 రూపాయలు దాటే కాదు, 100,000 రూపాయలు దాటినా, 10 లక్షలు దాటినా, 5 లక్షలు దాటినా, ఏం దాటినా కానీ గవర్నమెంట్ మొద్దును తిన్న నిద్రపోతుంది. దాంట్లో ఈరోజు ఆరోగ్యశ్రీని ఒకటి పెట్టి ఒకటి ఉంది, ఆయన రాజశేఖర రెడ్డి గారి నుంచి అది మొదలైంది. చంద్రబాబు నాయుడు దాన్ని కంటిన్యూ చేసినాడు, మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ఇబ్బంది లేకుండా కంటిన్యూ చేసినారు. మరి ఎక్కడ పోయింది ఈరోజు? ఎవడైనా ఆరోగ్యశ్రీ రావాలంటే సమస్యలే, ఎమ్మెల్యే కాడికి పోవాలా, ఎమ్మెల్యే చెప్పుకున్నా కానీ ఎమ్మెల్యే ఏమంటున్నాడు, ఇవి మన గౌరవ శాసనం చెప్పడం వాళ్ళ మేనమామే, వేరే నియోజకవర్గాల్లో అయితే మరి వస్తుంది రాదు, వాళ్ళ సొంత మేనమామండే నియోజకవర్గంలోనే.
కమలాపురం నియోజకవర్గంలో రవీంద్రనాథ్ రెడ్డి ఉన్న నియోజకవర్గంలోనే ఇది ఇప్పుడు రాదమ్మా ఆరు నెలలు దాటింది అంటాడు. ఆరు నెలలు దాటితే వాళ్ళు ఏమైనా అప్పులు ఏమైనా తరిగిపోయింటాయా? ఆరు నెలలు దాటితే ఏమన్నా వాళ్ళ అప్పుల నుంచి ఘటన పడింటారా? ఆరు నెలలు దాటితే ఇంకా వడ్డీలు పెరిగి అప్పులు పాలవుతారనేది ఆలోచన లేకోకుండా మొత్తం ఆరు నెలలు అయిపోతాను రాదని చెప్తున్నాడు. కాకుంటే మీరు ఒకసారి పరిశీలించండి ఎంతమంది ఉన్నారో అట్టని చూస్తారండి. కాబట్టి ఈయన వచ్చిన తర్వాత జబ్బులు వచ్చినోడు పూర్తిగా వాని ఆర్థిక స్థితిగతులు పూర్తిగా జబ్బుమయమైపోయినాయి. అంతటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటా ఉన్నాడు. మరి ఎందుకో మరి ఆయనకు నాకైతే అర్థం కాల ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ అప్పుల పాలైతే ఆయనకు ఆయన బంధువులు మటుకు కోటేశ్వరులైనారు. ఇది వాస్తవమా కాదనేది ఆయన పేపరే చెప్తుంది. ఈరోజు ప్యాలెస్ ఇక్కడ వాళ్ళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్ణాటకలో ప్యాలెసు, హైదరాబాద్ లోటస్ బాండ్లో ప్యాలెసు, పులివెందుల్లో బ్రహ్మాండ ఇల్లు కట్టాడు. ఆయన పాపం అప్పుడు పెద్ద ఆయనకు అంత ఇది లేదు. ఆయన ముఖ్యమంత్రి అయితేనే కొడుకు సంపాదన ఇదంతా దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నం విజయవాడ ఈయనకి ఇండ్లంటూ లేని సాటు లేదు. వాళ్ళ కూతురు చదివే కాడ కూడా ఇండ్లు అంటున్నారు. పక్కా ధర్మం అది ఉండడం కరెక్టే. ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి దోచుకునే డబ్బును ఆయన ఎక్కడ కట్టుకుంటే మనం అడిగేదానికి ఉంది.